అంటే మీరు లవ్ చేసే పెళ్లి చేసుకుని ఇష్టంతోనే కలిసి ఉంటారు కదా. అంటే ఎందుకు చేస్తారు మరి మీకు తెలియకుండా? అంత ఇష్టంగా ఉన్నోళ్ళు మీరు, మీకు తెలియకుండా ఎందుకు పైసలు ఆశించి చేస్తున్నారు లేకుంటే ఎందుకోసం అని వచ్చారు మరి? వాస్తవానికి చెప్పాలంటే ఆయనకి డబ్బు అంటే ఇష్టం ఉండదు. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆయనని నేను చూసేది ఏంటంటే ఆయన లేకున్నా 10 మందికి అన్నం పెడతాడు. ఆయన అప్పు తెచ్చి, ఇప్పుడు జేబులో 10 రూపాయలు లేవు అనుకో, 10,000 20,000 ఎక్కడి నుంచి అయినా తెచ్చి అయినా కూడా ప్రతి ఒక్కరికి అన్నం పెడతాడు. నా ఇంట్లో ఈరోజు అన్నం తినని మనుషులు లేరు. నేను గొప్పలు చెప్పుకుంటలేను, సరే పేదదాన్నే కావచ్చు నేను, కానీ ప్రతి ఒక్కరికి నేను నా చేత పిడికెడు మెతుకులు పెట్టకుండానైతే ఇప్పటి వరకు లేను. ఆయన మనసు మంచిదే, ఆయన మంచోడే, కానీ సంతకాలు పెడితేనే బిల్లులు ఇస్తారు అనేది ఒకటి బ్లాక్మెయిల్ చేసింది అనేది నాకు కొంచెం తెలిసింది ఈయనను. అంటే ఈ అప్పు కింద మీరు సంతకాలు పెడితేనే మేము నీకు నిధులు దేనికైనా కూడా సహకరిస్తాము అనేది నాకు కొంచెం క్లూ తెలిసింది. తర్వాత ఏంటంటే ఆర్థికంగా సహాయం చేయాలన్నా కూడా సంతకం పెట్టాలి అనేది ఒకటి నాకు తర్వాత తెలిసింది. అంటే ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తున్నట లేకుంటే బిల్లుల కోసం సైన్ చేస్తున్నట? యాక్చువల్లీ చెప్పాలంటే గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు సంతకం అంటున్నాడు, ఆర్థికంగా సహాయం చేయడానికి సంతకం అంటున్నాడు. నా దగ్గర ఉన్న ఎవిడెన్సీలన్నీ ఎక్కడ నేను బయట పెడతాను అని చెప్పేసి వాటి కొరకు కూడా ఆయన ఎన్ని రోజులు ఉన్నా కూడా అమ్మాయి ఇంకా ఏమన్నా బయట పెడతదో ఏమో, నన్ను ఇంకా ఏం చేస్తుందో, నా రాజకీయ ఫ్యూచర్ ఏమవుతుందో ఎట్లయితుందో అని చెప్పేసి ఆయన ఏం చేసిండంటే ఇది ఈ ఈ ఈ డాటాలన్నీ ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి, నా దగ్గర ఉన్నవి తీసుకోవడానికి డబ్బుల ఆశ పెట్టిండు. ఆయన పరిస్థితి ఎట్లుందంటే బిల్లులు రావట్లేదు, ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు, సరే వస్తే 10 రూపాయలు అప్పులు తీర్పుకుంటాననే ఒక ఆలోచనతో పోయిండే తప్ప ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు. అంత అంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడు కాదు వాస్తవానికి చెప్పాలంటే. ఆయన మనస్తత్వం నాకు తెలుసు, నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా తట్టుకోలేడు అసలు. MLA తోటే మాట్లాడతలేడు అసలు ఆయన. అంటే 2 years ఏమో బాగా ప్రోగ్రామ్ చేసినాం, రప్పించుకున్నాం, మంచిగానే ఇంటికాడ భోజనం పెట్టించుకున్నాం, రావడం పోవడం అన్నీ జరిగినాయి. ఎప్పుడైతే ఆయనది బ్యాడ్ బిహేవియర్ చూసినామో అప్పటి నుండి ఆయన దగ్గరికి పోతలేడు. చల్ నేను వాని దగ్గరికి పోను, నేను ఎందుకు పోతాను, నిన్న గిట్లా అంటుండు కదా అనే ఒక ఫీల్ తోటే ఉన్నాడు. సో ఆయన సిచ్యువేషన్ డబ్బులు లేక ఆర్థిక పరిస్థితి వల్ల మరి ఇంకా ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు, నా మనసులో ఏమున్నదో మీకు తెలియదు, మరి ఆయనని నేను చూస్తున్నా, ఆయన వెనుకల ఆయనకి ఏం బాధ ఉందో నాకు తెలియదు, ఆయన ఎందుకు అట్లా చేస్తున్నాడో నాకు తెలియదు, అసలు ఆయన ఇట్లా కావడానికి కారణం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు సపోర్టివ్ గా ఉండి నా పక్కన ఉండి ఇంత ఇదిగా ఉన్నాడు, ఈరోజు డబ్బు కోసం ఈ విధంగా చేస్తా అని ఫీలింగ్ ఆయనకి ఎందుకు వచ్చింది, నా దాకా ఆయనకి ఈ ఆలోచన ఎందుకు తీసుకొచ్చిండు అనేది నాకు ఒకటి డౌట్. బ్రదర్ ఇప్పుడే చెప్తుంది మీకు క్వశ్చన్ కూడా మేడం అడిగింది, దానికి ఆన్సర్ ఏమైనా దొరుకుతుందని వెయిట్ చేస్తున్నా. డబ్బుల గురించి, డబ్బుల గురించి ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంతో నన్ను ఎవరో ఒక మాట అన్నా కూడా తట్టుకోలేని వ్యక్తి ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి ఇప్పటికీ నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉందని చెప్పి అంటుంది మేడం. వాస్తవంగా ఆ రోజు నాది ఎలా ఉంటుందంటే స్వభావం, వాస్తవంగా చెప్పాలంటే వాడు ఎంత పెద్ద తప్పు చేసినా నా దగ్గరకు వచ్చి క్షమించు అన్నప్పుడు వాడిని క్షమించాలనేది నా భావం. వాడు ఎవడైనా కానీ ఒకసారి మన దగ్గర మిస్బిహేవ్ కావచ్చు, ఏ తప్పని అని క్షమించు అని మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అది క్షమించకపోతే మానవత్వం లేనట్టు ఫీలింగ్లో నేను చేసినంటే ఆ రోజు ఈమె జరిగిన ఆత్మగౌరవం కోసము ఆమె కానీ జరుగుతున్న అణచివేత గురించి ఆమె వేధింపుల గురించి చాలా ఫైట్ చేసింది. బయటకు వచ్చి వ్యక్తిగతంగా మహిళా దినోత్సవం రోజు నేను ఎందుకు ప్రశ్నించొద్దు, నాకు ప్రశ్నించే హక్కు ఉంది కదా, నేను ఎందుకు ఖండించాను, నన్ను ఇట్లా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఒక మహిళ రాజకీయంలో ఇట్లా ఉండకూడదని ఫైట్ చేసింది. కానీ వాళ్ళు ఈమెతో డైరెక్ట్ మాట్లాడలేకపోయారు, నాతో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి పార్టీ నుండి కానీ పెద్దల ద్వారా కానీ వ్యక్తిగతంగా డైరెక్ట్ వాళ్ళే కానీ ఎవరైతే మా ఇలా కానీ మన ఇప్పుడు MLA గారు కానీ నాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ వేరే మధ్యవర్తుల ద్వారా నన్ను కల్పించుకొని ఇంకోసారి ఇలా రిపీట్ కాదు, కలిసిపోదాము, పార్టీకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, ఇంకోసారి మీ వ్యక్తిగతంగా ఇలాంటి పొరపాటు జరగదు, ఇప్పుడు గ్రామానికి ఏమి వెళ్ళే కదా, ఇప్పుడు ఖచ్చితంగా గ్రామానికి కూడా నిధులు ఇస్తాము, మీతో కూడా మేము కలిసి ముందుకు పోతాము, ఏదైనా మీకు తోడ్పాటు ఉంటాం తప్ప మా ద్వారా ఇబ్బంది జరగదని చెప్పి ఒకటి ప్రామిస్ చేయడం, నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది బాగా. నేను సరే వాళ్ళు రియలైజ్ అయ్యి క్షమాపణ నాకు వచ్చేది కదా, పోనీలే ఎవరిని పాపం వాంది ఇన్ని రోజులు వచ్చుకుంటూ వచ్చినాం, ఆల్రెడీ ఇప్పుడు బుద్ధి చెప్పినట్టు అయింది, వదిలేయమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేసిన. ఆమె నా మాట గౌరవించింది, ఆ రోజు ఒక వదిలేసింది, ఏమన్నా గ్రామానికి ఏమిస్తారు అయ్యండి, మంచిగా ఉండండి, మాకు ఇబ్బంది పెట్టద్దని చెప్పి చెప్పేసింది. తదుపరి ఏమైందంటే ఆఫ్టర్ ఒక 15 days దాకా నా చుట్టూ మా ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళను వాళ్ళకు దగ్గర ఉండే వాళ్ళను పంపించడం పెట్టిళ్ళు. రమ్మను, వచ్చి మాట్లాడుకోమోను, ఏమన్నా సెటిల్మెంట్ తీసుకోమోను, ఏమన్నా డబ్బులు వాళ్ళు తీసుకోమోను, మాతో కలిసి పని చేయమను. ఆర్థికంగా నష్టపోయినలు, నైతికంగా ఇబ్బంది జరిగింది, ఇలా బయటకు వచ్చిళ్ళు. సరే మా మాట కోసం గౌరవించి వదిలిపెట్టిలా అతను రమ్మనంటే అడిగింది, ఎందుకు వస్తున్నారు వాళ్ళు, ఎందుకు వచ్చిపోతారంటే ఇట్లా రమ్మంటున్నారా డబ్బులు అంటే, లేదు నువ్వు పోదు, ఒకవేళ నువ్వు డబ్బులో పోయినా అనుకో నన్ను అమ్మినట్టే బరాబరి, వాడు పోదు, నువ్వు ఎవడొచ్చినా పంపించేసి పోదని నాకు సీరియస్ అయిపోయింది. ఈ మాట నాకు మధ్యలో ఉండిపోయింది. ఆమె ఎలాంటి చిన్న పొరపాటు కానీ ఎలాంటి చిన్న ఆశ కానీ ఇలాంటి పొరపాటు ఉండవు. ఇక్కడ బంగారం పైన ఓర్చుకుంది, భూమి పైన ఓర్చుకుంది, ఏదైనా పోనీ బట్ మనం నీది తప్పొద్దు అనే కాడ ఉంటుంది. మనకు ఆస్తులు ఐశ్వర్యాలు ముఖ్యం కాదు, మనం ఉన్న రోజులు పద్ధతి ఉండాలి, అడకదైనా మంచిదే, కూర్చోడం మంచిదే. అప్పులు వీలైతే అప్పులు తెరిపోతే ఇల్లు అయినమ్మో నాకు అక్కడికి వచ్చింది. ఆల్రెడీ ఇల్లు కూడా మేము బేరం పెట్టే పరిస్థితి తెరిపడండి. అయితే ఏమైందంటే తర్వాత నన్ను రప్పించుకున్నారు. ఆఫ్టర్ 15 days కూడా నువ్వు ఒకసారి రావాలంటే ఆ గ్రామానికి వస్తానే పోవాలి కదా, వాళ్ళు ఏమన్నారు గ్రామానికి వస్తేనే ఇస్తాన్నారు. ఇప్పుడు ఇస్తానప్పుడు నేను పోయి లేకపోతే కూడా ఏమవుతుందంటే టోటల్ వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏమైందంటే 25 lakhs ఆయన అప్పుడు ఏమన్నాడంటే నేను వెంటనే సిడిపి నిధుల నుంచి 25 lakhs గ్రామానికి మంజూరు చేస్తా అన్నాడు. వెంటనే అనగానే దాన్ని పట్టేసి చేయాలి అంటే ఆహా వెంటనే అన్నాడు కదా, 25 lakhs సర్పంచ్కి ఇచ్చేసి తీసుకున్నాడు. ఆల్రెడీ వాళ్ళకి చేరినాయి, ఏ గ్రామానికి ఏమవుతుంది వాళ్ళే తిన్నారు, వాళ్ళకి అయిపోయింది. 25 lakhs వాళ్ళు 25 lakhs నవ్వులు బయటకు వెళ్తే 50 lakhs నవ్వులు, ₹1 crore, ₹1,50,000, ₹2 crore వచ్చిన కాడి కూడా మొత్తం సొసైటీలో పరిచయం అయిపోయింది. తర్వాత ఏమైంది, మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నాగరాజ్ అని చిన్నప్పుడు చైల్డ్ ఫ్రెండ్, ఇక్కడ ముదిరాజు ఆయన మాల అబ్బాయి, ఇక్కడ ముదిరాజు వాళ్ళు 5 ఉంటారు, ఈయన 5 ఉంటాడు. ఈయన భూమి అమ్ముతుండు, వాళ్ళు భూమి వాళ్ళు ఉన్నారు. మధ్యలో ఏంటంటే మా ప్రవీణ్ చెప్పినట్టు ఏంటంటే ఈయన అన్నాడు, నేను యాజ్ ఎ మీడియేటర్ నేనే కాగితం రాయడం, నేనే ఫైనాన్స్ సెటిల్మెంట్ చేయడం, ఆ బేరం అంతా మాట్లాడినా. ఇది March 10th ఇది అయిపోయింది. March 24th వాళ్ళ పైసలు కట్టే డేట్ వచ్చింది. ఆ 43 lakhs పంపిస్తున్న వాళ్ళు, 23 lakhs ఏమో నా ఫ్రెండ్ అకౌంట్లో వేసిళ్ళు, 18 lakhs నా అకౌంట్లో వేసిళ్ళు. అయితే ఒకటే ట్యాక్స్లో ఒకటే అకౌంట్లో 20 lakhs ఎక్కువ వేస్తే ట్యాక్స్ పడుతుంది, వాళ్ళు TDS పడుతుంది, నా అకౌంట్లో వేసారు. ఈ లోకల్ బ్యాంక్లో నాకు మనం సర్పంచ్ మనం ఒకటి ఐడెంటిఫై ఉంది కాబట్టి మనకేంది మనం చెప్తే అమౌంట్ ఇస్తారు, ఎంత అమౌంట్ అయినా నాకు ఇస్తానా ఫోన్ చేయగానే ఇస్తానని నేను పోయి బ్యాంక్లో డ్రా చేసుకొచ్చి ఆ బైక్ ఇచ్చేసిన. ఇక్కడ ఏమైంది ఇమీడియట్గా ఆగా చూసినావా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎమ్మెల్యే గారు 18 lakhs వేసిండు, ఎంతో అమౌంట్లో అయితే 25 lakhs పడ్డాయట. ఇది ఒకటి ప్రచారం జరిగింది. ఇటు 25 lakhs ప్లస్ ఈ అమౌంట్. మా దగ్గర ఒక పెద్ద మనిషి ఉంటాడు అమరేంద్ర రెడ్డి అని, అతను ఏం చేసినాడంటే మా ఊరు కొద్దిగా పెద్దరికంగా ఉంటాడు, భూస్వాములు ఏ సర్పంచ్ నేను చెప్తుంటాడు, ప్రవీణ్ వాళ్ళని చెప్తుంటాడు అని చెప్పి నేను వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ తీసుకొస్తా, నేను సముదాయిస్తాను పోయి 5 lakhs తీసుకొచ్చుకున్నాను నా పేరు చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర నుంచి. వాళ్ళు నాకు వచ్చిన వీళ్ళు అనుకుంటారు, 10 lakhs వచ్చిన అనుకుంటారు, 20 lakhs అనుకుంటారు. సొసైటీలో ఎక్కడ పోయినా నా పరిస్థితి ఏంటంటే నాకు వచ్చే బిల్లులు పెండింగ్ ఉన్నాయి, నేను వర్క్స్ చేయాలి, రేపు నాకు ఎక్కడ చూసిన అమౌంట్ ఎక్కడ పోయినా కూడా 3 వస్తుంది. నీ దగ్గర నేను ఎక్కడ డబ్బులు ఉన్నాయట, నీ దగ్గర అకౌంట్ ఉన్నాయట పడుతున్నాయి కానీ ఎక్కడ అమౌంట్ వస్తలేవు. చాలా టైట్ అయిపోతుంది పరిస్థితి. ఇప్పుడు మెయింటైన్ చేయాలి ఫ్యామిలీ, నాకు పిల్లలు, సంసారం, మంచి చెడు. ఇంతలో మా బామ్మది బాగాలేదు, హైదరాబాద్ కట్టి తిరుగుతున్నా, ఎక్స్పెన్సివ్ బాగుతుంది, ఆయన కోసం చూసుకోవాలి. వీళ్ళు రమ్మన్నారు, నేను పోయినా మీరు ప్రొసీడింగ్ ఇవ్వలేదు, ఎవరు నా అకౌంట్లో పైసలు ఇచ్చినా మీరు వేసిన అంటారు, నానే 5 lakhs ఇచ్చిన అంటారు. అసలు నా పరిస్థితి ఏంది, ఎందుకు ఇట్లా, మీరు ప్రొసీడింగ్ ఏదైనా ఇవ్వండి, ఇస్తే ఒక పని చేస్తా, అదే చేసినా నాకు పేరు ఉంటుంది అంటే. అంత నా మేడం వచ్చింది, ఇప్పుడు ఎవరైతే మీడియేటర్గా పనిచేసిందో మా మిసెస్గా అప్పుడు ఎమ్మెల్యే గారు రావాలని ప్రోత్సాహం చేసిందో ఆమె ఉన్న ఎమ్మెల్యే గారు ముగ్గురం కూర్చున్నప్పుడు ఏమైందంటే సరే జరిగిపోయింది, ఎవరేమనుకుంటుంది సరే, వాళ్ళ ఆలోచన విధానము ఏంటంటే ఒకటి వాళ్ళ మైండ్లో ఉండొచ్చు, ఏదో ఒక డాక్యుమెంట్ తీసి దగ్గర పెట్టుకుంటే రేపటికల్లా మనం చెప్పు చేతులు ఉంటారని వాళ్ళ మైండ్ ఉండొచ్చు. బట్ నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకేంటంటే నీకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డావు కాబట్టి సరే, మా ద్వారా మీరు కూడా నైతికంగా దెబ్బతిన్నారు, మమ్మల్ని క్షమించినవి కాబట్టి సరే, ఏదేమైనా కూడా ఇప్పుడు 20 lakhs తీసుకున్న బదనం కూడా అవుతుంది, నీకు పిల్లలు అవుతున్నావు, మేము కూడా ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది ఏదైతుంది అని చెప్పి ఆమె ఏం చేసింది, ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఆయన ఒక 20 lakhs ఏ రాదు, ఖర్చులు అప్పులు అయితే కట్టుకుంటారు, ఏమన్నా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నారు, పెట్టుబడికి పని లేదు, పెట్టుబడి కన్నా అయితే కదా హెల్పింగ్ చేయరా అని ఆయనను ఆమె కొంచెం సపోర్ట్ తగ్గించింది. సరే ఇస్తాను ఆయన అన్నాడు. ఏమైంది, ఆయన ఫైనాన్స్ మొత్తం ఆయన PA శ్రీనివాస్ గారు చూసుకుంటారు. వీళ్ళిద్దరు ఏం చేసిళ్ళు, ఆయనకు అప్పేపారు. ఈ మేడం ఆ సీన్ గారు నన్ను పిలుచుకొని సార్ చెప్పిడు మీకు ఇవ్వమన్నాడు, సరే ఫస్ట్ అయితే ఒక 5 lakhs ఇస్తా తీసుకోండి అని చెప్పి మధ్యలో పడి నాకు 5 lakhs ఇప్పించారు. తర్వాత మరి మిగతా అంటే మీ ఇష్టం, అంటే మీ ఇష్టమే, ఇచ్చిన మీ ఇష్టం, ఇవ్వని ఇష్టం, నేనైతే బలవంతం లేదు, నేను పైసలకు రాలేదు, మీరే ఇస్తా అంటారు. అది మీరేమనుకుంటారంటే నాకు ఏదో ముట్ట చెప్తే కృతజ్ఞతగా ఉంటాడు అనే భావంతో మీరు ఉంటారు కావచ్చు, బట్ అది మీ ఇష్టం, కానీ నేనైతే డిమాండ్ చేయట్లేదు అంటే లేదు మా ఇష్టంగానే తీసుకున్నాం. తీసుకున్నాక మళ్ళీ ఆయన ఒకసారి మధ్యలో డబ్బులు అయితే అని చెప్పి ఒక 2 lakhs ఇచ్చిండు, 7 lakhs నాకు అప్పయిపోయాడు. ఇది అప్పయిపోయే వరకు బాగానే ఉంది. ఆఫ్టర్ ఏమైందంటే ఇంత అమౌంట్ ఇస్తున్నాం కదా, మేము మేడం కూడా రావాలి, మా మేడం రాదు, ఆమెకి నేను డబ్బులు ఇచ్చింది నేను పోతా మీరు పోతారు అసలు ఆమెకు ఈ అమౌంట్ విషయం తెలియదు, తెలిసిందనుకో పరిస్థితి సీరియస్గా ఉంటుంది, అందరి మీద ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. లేదు మీదేమున్నా మాకు ఏమున్నా మేడంతో భయం, మాకు మేడం సంతకం కావాలి అంటే సరే నేను మేడం నైతే తీసుకొస్తాను, మీ ఇష్టం చెప్పే చెప్తా, కాకపోతే ఊరు కోసం అని మాట్లాడతా, నా పైసలు మాట్లాడడం బాగుండదు, ఊరు ప్రొసీజింగ్ మాట్లాడతా చెప్పిన. వాళ్ళు ఏం చేసి 21 మొత్తము నేనే సర్పంచ్ కావాల్సుకొని ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడినా, ఆయన తప్పేం లేదు, రాజకీయ లబ్ధి కోసం నేను మాట్లాడినా, కానీ భవిష్యత్తులో ఏది ఎవరు ఎక్కడ మాట్లాడినా అదే బాధ్యత అని చెప్పి ఒప్పుకున్నట్టుగా నేనే పొరపాటు చేసినట్టుగా ఒక అగ్రిమెంట్ బాండ్ పేపరు ప్లస్ ఇంకో బాండ్ పేపర్ మీద ఈ పిఏ గారి పేరు మీద ఈ పిఏ సీనియర్ అయినా ఇట్లా సర్పంచ్ గారికి 20 లక్షలు ఇచ్చినట్టు నా అవసరం కోసం తీసుకున్నా, మళ్ళీ ఎప్పుడు అడితే అప్పుడు ఇస్తా 20 లక్షలు అని ఇంకో బాండ్ పేపర్, ఈ రెండు తీసుకొచ్చిండు. తీసుకొస్తే నేను డైరెక్ట్ పిలిచిన, ఇది పరిస్థితి, వాళ్ళు ఇట్లా గ్రామానికి ఇవ్వాలంటే ఇట్లా ఇస్తా అంటున్నారు, ఇక ఈ 2 పేపర్ తీసుకొచ్చి వెళ్ళు అని చెప్పి మాకు చూపించిన. ఆయన ఉన్న లైవ్లో అక్కడే ఫుల్ అందుకున్నది, ఏంటి ఈ కాగితం ఏంది, ఈ కాగితం డబ్బులు ఇవ్వడం ఇవ్వమంటాడు, ప్రొసీజింగ్ తీయలేదు తెలియదు, అసలు నేను చేద్దాం ఉంటాను, ఇది రాసిన వాడు పంపించిన వాడు అంటే నేను పోనీ పాపం అని చెప్పి నేను ఆడది బయట రావడానికి క్షమించి వదిలేస్తే, ఆయన ఎమ్మెల్యే ఈమె మీరందరూ కలుపుకుని నాకు ఈ అగ్రిమెంట్ తీసుకొస్తుందా, అసలు అంటే నన్ను ఏం చేద్దాం ఉంటాను, ఈ అగ్రిమెంట్ సంతకం పెట్టించుకొని నన్ను తప్పలేదు అనుకుంటా, అసలు డబ్బులు అడిగింది వాడు తమాషా ఇస్తున్నా, మీ అందరు సంగతి చెప్తా, ఇంకోసారి ఇట్లా రిపీట్ అయితే బాగుండని చెప్పి వారం ఇచ్చింది మనం నిలబట్టింది. అక్కడ నిలబడితే సరే నేను కూడా పోయేది కాదు, నీ ఇష్టం ఉంటే నేను తర్వాత మళ్ళీ మాట్లాడినా, నీ ఇష్టం ఉంటే ఏమంటే ఇచ్చే కానీ కాయిదాలు ఏమి ఉండవు, కాయిదాలు ఉన్నారు మాత్రం నువ్వు పోతే నేను పోతాను అంటే మీకు కూడా తెలియదు ఫస్ట్ ఆ కాయిదాలు ఉంటాయని చెప్పి, ఆహా అగ్రిమెంట్ ఉంటాయని చెప్తాను బట్ అందులో మాట్లాడలేదు, ఏదో ఒప్పందం ఉండాలి మనము కలిసిపోయేటట్టుగా, రేపు ఎమ్మెల్యే గారికి సర్పంచ్ గారు సపోర్టింగ్ ఉన్నారు, భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బంది లేదు, వీళ్ళు ఒకటే ఇల్లు అన్నట్టు ఉండాలని నాకే చెప్పి నువ్వు అనుకున్నావు, నేను అది అనుకున్నా. ఆడికి వచ్చినాక ఈ విషయం నేను సీరియస్గా నేను ఇదేంది ఈ కాయిదాలేంది, ఎవడు ఒప్పుకుంటాడు, నువ్వు నేను తీసుకుంటే ఎక్కువ, ఈ కాయిదాలు ఎక్కడే అని సీరియస్ అయినా. ఆయనకి అయిపోయింది సరే అట్లా కాదన్నాక దాన్ని వదిలేసినాము, ఎక్కడొక్కడ డివైడ్ అయిపోయినాం. మళ్ళీ ఫోన్ చేసిళ్ళు, ఆయన ఏమైంది నా ఏం ఆలోచించారంటే నాకు 2 డేస్ అయింది నిజంగా చెప్తా అన్నాక, ఆ సంతకాలు అయితే కావు, ఏదైనా ఉంటే అగ్రిమెంట్ సైక్యతగా ఉండాలి, సరే పొరపాటు జరిపిన గ్రామ వృద్ధి కోసం దానికోసం మంచుకుందాం అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి గ్రామ వృద్ధి చేస్తారు కావచ్చు అంటే ఒక పద్ధతి ఉంటుంది అని చెప్పిన. నేను మళ్ళీ ఇంకో బాండ్ పేపర్ రాసుకొచ్చిండు, అది ఏంటంటే సైక్యత కోసం అది రాసుకొచ్చి ఏం చేసిందంటే 20 కాదు 10 వరకు సెట్ చేస్తాము, అదైతే 20 అప్పిస్తే ఇదైతే 10 అన్నారు. నేను నా సిచ్యువేషన్ చూస్తే ఫైనాన్షియల్గా పిల్లలు రాష్ట్రాలు అంటే అన్ని తీరులో ఇబ్బందులు అవుతున్నాయి, ఈమెను అడిగలేని పరిస్థితి నాకు, ఆడవాడు సంతకం పెడితేనే వాడిస్తా అంటాడు, బయట పోతే ఒక్కడ వస్తలేవు, ఏంటి ఒక ఫ్యామిలీ నేను మెయింటైన్ చేయాలంటే నాకంటూ కూడా స్ట్రగుల్ అవుతుంది. అప్పుడు అంతలో మాకు ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ఏ పోతే పోనీ అని చెప్పి నేను 1 వీక్ నుండి రిక్వెస్ట్ చేస్తున్నా, పెట్టు ఏమైతుంది, వాడే చెప్పుకుంటాడా, ఏమంత బాగుంది వాడే ఇస్తా అంటాడు, వాడు పాపక్షమాకి ఇస్తాడో భయానికి ఇస్తాడో, పోనీ అమ్మనా లేదు నీకు ఇవాళకి చెప్పినా నేను డబ్బులు ఇస్తున్నట్టయితే నన్ను నమ్ముకున్నట్టని చెప్పిన, నువ్వు ఇలా 10 లక్షలు అంటున్నావు, వాడు 20 లక్షలు అంటున్నావు, ఇలా సంతకం పెడతా రేపు ఇంకోటి 50 లక్షలు అంటావు, అప్పుడు నన్ను నమ్ముతావా, నా పిల్లల పరిస్థితి ఏంది, ఇది నువ్వు పోతావు వాడు పోతాడు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది. ఇక నాది నేనే స్ట్రగుల్ అయినా వానికి చూస్తా ఆలోచిస్తా, ఇట్లా కాదు ఇస్తున్న పేపర్ లేకుండా డీల్ అవుతాయి అని చెప్పిన. తర్వాత ఏమైంది, మొన్న రీసెంట్గా 3 డేస్ దాకా నువ్వు పిల్లలు పంపిస్తావు హాస్టల్ పంపేవా అని అడిగింది, నువ్వు సంతకం పెడితే పంపిస్తా నాకు డబ్బులు ఎక్కని నేను పంపియా అని నేను కొద్దిగా ఫైర్ అయినా. ఆహా అదే నా పిల్లలు చదివించాలంటే కూడా నేను కొన్ని కమ్ముడు పోవాలా, ఇదా నువ్వు చేసేది నాకు, మొదటి నుంచి మనం ఉన్నా లేకున్నా కలిసి ఉంటాను, నేను డబ్బు కోసం ఆశపడలేదు, నా ఉన్న బంగారం చదివిపెట్టలే, భూమి అమ్ముకుని నేను వద్దాను లేదు, కానీ వాన ఇవ్వడం కోసము నా సంతకం ఎందుకు, కాకపోతే ఇంకా నీకు 10 లక్షలు అయితే ఇల్లు అమ్ముకో, ఇది కరెక్ట్ కాదు, నేను నువ్వు నన్ను చాలా మానసిక ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి అసలు ఇక ఆ రోజు అండర్ డైల్ కొడతా అన్నది కంపెడుతున్నది. సరే గొడవ అయిపోయింది మాకు, నైట్ ఇక డిస్కషన్ అయిపోయింది. నేను ఆ రోజు మండలిలో మన చెరువుల మీద కట్ట మీద పండుగ చేసినాం, నాకు చాలా ఖర్చు వచ్చింది, ఎంపీ గారిని బిల్లు పెట్టే ముందు అని మండలం పోయినా, నేను మండలం బ్యారకి ఏం చేసింది అంత ముందు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ సేవ్ అయినాయి కదా, వెంటనే వాళ్ళు ఫోన్ చేసిందంట, నేనే మండలం ఉన్నా మా సిబ్బంది వచ్చి నాకు ఫోన్ చేసాను, మీడియా వారు వచ్చింది మీరు ఎక్కడన్నారో నాకు ఫోన్ చేసాను, మీడియా వాళ్ళు ఇవ్వాలి ఎందుకు వస్తారు దేనికోసం వచ్చిందంటే ఏమో ఇంటికన్నా రా అంటే నేను ఊరికొచ్చిన, వచ్చే వరకు ఏమన్నా ఏబిఎన్ వాళ్ళు ఏదో బిట్ తీసుకున్నారు, బిట్ తీసుకున్నాక నీకు సంబంధం లేదు నా ఇష్యూ ఇది, నువ్వు అక్కడ ఉన్నట్టు ఏం చెప్పినంటే చెప్పదు, నాకు కొద్దిగా భయం పుడుతున్నది, అడిగి డౌట్ వచ్చింది నాకు. తర్వాత ఏమైంది, వాళ్ళు వచ్చి మళ్ళీ ఏదో లైవ్ తీసుకుందంటే సరే ఆమె ఇష్టం అన్న, ఏమన్నా ఆమె నేనేమే నేనేం మాట్లాడడం కూడా నాకు అవకాశం లేదు, పొరపాటు నా పని జరిగింది, ఆమె సర్పంచ్ గారు ఏం చెప్పినా మీరు రిసీవ్ చేసుకోండి, నో ప్రాబ్లం, నేనేం అడ్డు రాను దీంట్లో, నాకు ఇబ్బంది లేని చెప్పాను.